హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. దిస్ ఈజ్ యువర్ సందీప్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సో మార్క్ టెస్ట్ 11 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ 41 క్వశ్చన్. ఇక్కడ మీకు 41 క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఓకేనా సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. క్వశ్చన్ ఏమడుతుండు? యాంటోనిమ్ అడుగుతుండు. యాంటోనిమ్ అంటే ఏంటో, మా ఆపోజిట్ వర్డ్ కదా, ఆపోజిట్ వర్డ్. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఏంటో అడుగుతుండు. ఓకే, ఇచ్చిన వర్డ్ ఏంటి ఇక్కడ? అప్రోచ్డ్. ఇచ్చిన వర్డ్ ఏం చెప్పండి ఇక్కడ? అప్రోచ్డ్. జనరల్గా అప్రోచ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? కమింగ్ నియర్ అంటూ ఉంటాం, ప్రొసీడింగ్ టువర్డ్స్ అంటూ ఉంటాం. అంటే దగ్గరికి వెళ్ళడాన్ని ఏమంటాం అంటే అప్రోచ్ అవ్వడం అంటాం. దగ్గరికి వెళ్ళడాన్ని ఏమంటాం చెప్పండి? మనము అప్రోచ్ అవ్వడం అంటాం. కాబట్టి అప్రోచ్ కావడం అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే కమింగ్ నియర్ అంటూ ఉంటాం, దగ్గరికి రావడం అని. రైట్? మరి దగ్గరికి రావడానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి? జనరల్గా మనకు దాని నుంచి దూరం వెళ్ళడమే కదా, అది మనకు ఆపోజిట్ వర్డ్ లాగా తీసుకోవచ్చు. రైట్? కాబట్టి ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూస్తే, రిట్రీటింగ్ అంటే ఏంటమ్మో జనరల్గా? రిట్రీటెడ్. రిట్రీటెడ్ అంటే జనరల్ రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటాం కదా, అంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవి అనమాట. ఓకేనా? కమింగ్ బ్యాక్ అంటూ ఉంటాం. రిట్రీటెడ్ మాన్సూన్స్ అంటే ఏముంటుంది చెప్పండి? కమింగ్ బ్యాక్. అప్రోచ్ అంటేనేమో కమింగ్ నియర్, దగ్గరికి వెళ్ళడం. రిట్రీట్ అంటేనేమో కమింగ్ బ్యాక్, దాని నుంచి దూరం రావడం, మళ్ళీ వెనక్కి రావడం, దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం. కాబట్టి ఇది మనకు ఆపోజిట్ అయ్యే ఛాయిస్ ఉంది. రైట్? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, రీచ్డ్. రీచ్డ్ అన్న అప్రోచ్డ్ అన్న జనరల్గా దగ్గర దానికి రీచ్ అవ్వడమే కదా, దగ్గరికి వెళ్ళడమే కదా. కాబట్టి ఇది మనకు సినానిమ్ అవుతుంది కానీ యాంటోనిమ్ కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అరైవ్డ్. చూడండి, అరైవ్డ్ అన్న మనకి అక్కడ రీచ్డే కదా, ఇది మనకి సినానిమ్ అవుతుంది కాబట్టి యాంటోనిమ్ కాదు. నెక్స్ట్ మనకి ఏంటి? రిప్రోచ్డ్. చూడండి, రిప్రోచ్డ్ అంటే సో మీనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు డిసప్రూవ్ అంటూ ఉంటాం. కొంతమంది ఇది ఆన్సర్ పెడతారు. ఓకేనా? అంటే ఇక్కడ మనకు అప్రోచ్ అనే దానికి ఓకేనా ఆపోజిట్ ఏంటంటే రిప్రోచ్ అనేది ఆన్సర్ పెడతారు, ఆపోజిట్ వర్డ్ అంటే. ఎందుకంటే రెండు మనకు అప్రోచ్ రిప్రోచ్ అనేలా ఉన్నాయి కదా, ఇది ఆన్సర్ పెడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. దీని మీనింగ్ ఏంటంటే మనకు అక్కడ సో రీచ్కి సంబంధించి కాదు, దగ్గరికి రావడం సంబంధించింది కాదు. దాని మీనింగ్ ఏంటంటే డిసప్రూవ్ చేయడం, డిసగ్రీ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా? అది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు ఈ వర్డ్స్లలో? ఆప్షన్ ఏ, రిట్రీటెడ్ ఈజ్ ద ఆన్సర్. రిట్రీటెడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అమ్మ ఇది. నెక్స్ట్ 42 చూడండి ఇక్కడ. సో మనకు 42 క్వశ్చన్ ఏంటంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ ఏదో అడుగుతుంది. రైట్? చూడండి, ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చింది మనకు? కల్మినేషన్. కల్మినేషన్ వర్డ్ ఇచ్చాడమ్మ. చూడండి, కల్మినేషన్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఫైనల్ పాయింట్ అంటూ ఉంటాం. ఓకేనా? అంటే మ్యాక్సిమం ఎంత అయితే రీచ్ అవుతుందో సో ఫైనల్ పాయింట్, లాస్ట్ పాయింట్ అంటూ ఉంటాం. ఓకేనా? దీని ఏమంట మనం ఫైనల్ పాయింట్ అంటాం, కల్మినేషన్ అంటాం. రైట్? కాబట్టి ఇక్కడ కల్మినేషన్ అంటే ఫైనల్ పాయింట్ అంటే లాస్ట్ వచ్చేది అనమాట. రైట్? మరి అప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ తీసుకోమంటుండు. కంప్లీషన్ అంటే కంప్లీట్ కావడం, కంక్లూజన్ అన్న ఎండింగే, క్లైమాక్స్ అన్న ఎండింగే. ఒకసారి చూడండి మూడు. ఇప్పుడు కంప్లీషన్ అంటే అయిపోవడం లాస్ట్లో, కంక్లూజన్ అన్న లాస్ట్లో వచ్చేది, క్లైమాక్స్ అన్న లాస్ట్లో వచ్చేదే కదా. కాబట్టి క్లైమాక్స్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ ఏంటంటే మనకు కల్మినేషన్ అంటాం. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది అంటే బిగినింగ్. దీన్ని ఏమంటాం మనం? స్టార్టింగ్ అంటాం. బిగినింగ్, దీని ఇంకేమో చెప్పండి మనము, స్టార్టింగ్ అని అనొచ్చు అమ్మ. కాబట్టి అది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే సో ఫైనల్ పాయింట్కి ఆపోజిట్ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ అంటాం. కాబట్టి బిగినింగే కదా, సో మనకి అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఇది? రైట్? అది ఇక్కడ వర్డ్స్ చూడండి. మీకు జనరల్గా కొన్ని వర్డ్స్ ఏముంటాయంటే అపెక్స్. ఓకేనా? నెక్స్ట్ మనకు జెనిత్, పినాకిల్. నెక్స్ట్ మనకు అక్మీ. ఈ వర్డ్స్ మనకి ఏంటంటే హైయెస్ట్ పాయింట్ అని చెప్తాయి. ఓకేనా? పైన మ్యాక్సిమం పాయింట్స్ ఉంటాయి కదా, టాప్ అంటాం కదా, టాప్ అన్నప్పుడు ఇవన్నీ వర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? అది ఈ వర్డ్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ 43, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓకేనా? కరెక్ట్లీగా స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుంది. రైట్? చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ తీసుకుంటే బ్లేమ్ఫుల్. ఓకే, బ్లేమ్ఫుల్ మనకు కరెక్టే ఉంది. ఓకేనా? ప్రాక్సిమికల్ చూడండి ఇక్కడ, ప్రాక్సిమల్. ప్రాక్సిమల్ అన్నప్పుడు మనకు సిఎస్ కాదమ్మా, ఎక్స్ ఉండాలి. బ్లేమ్ఫుల్ అంటే మీనింగ్ చెప్పండి. బ్లేమ్ఫుల్ అంటే ఏంటంటే
దానికి ఏదో ఒక బ్లేమ్ అనేది వచ్చే ఛాయిస్ ఉంది అని, బ్లేమ్ఫుల్ అనమాట. దాన్ని చాలామంది బ్లేమ్ చేస్తారని, అది బ్లేమ్ఫుల్గా ఉంటే దాన్ని బ్లేమ్ఫుల్ అంటాం. ఓకేనా? ప్రాక్సిమల్ అంటే ఏంటంటే నియర్ టు సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్కు దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటాం అంటే ప్రాక్సిమల్ అంటూ ఉంటాం. ఓకేనా? స్పెల్లింగ్ ఇలా ఉండాలి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మా హిలాకీ చూడండి. హిలాకీ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే డబల్ ఎల్ ఉండాలి. హిల్స్ అంటాం కదా, మౌంటైన్స్ అంటాం కదా, అవి హిలాకీ అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్ హిల్, ఒక చిన్న మౌంటైన్ ఏమంటాం అంటే హిలాకీ అంటూ ఉంటాం. చిన్న మౌంటైన్ ఏమంటాం మనం హిలాకీ అంటాం, హిల్ అనమాట, రైట్? కాబట్టి దీని స్పెల్లింగ్ మనకు రాంగ్ ఉంది, ఇది కాదు. ఓకేనా? అది నెక్స్ట్ మనకు మిరాకిల్స్. మిరాకిల్స్ అంటే ఏంటమ్మా? వండర్స్, అద్భుతాలు అంటాం కదా. మిరాకిల్ చేశాడు, వండర్ చేశాడు, అద్భుతం చేశాడు అంటాం కదా. కాబట్టి మనకు అప్పుడు వండర్స్ అంటూ ఉంటాం, రైట్? ఈ స్పెల్లింగ్ కూడా మనకు కరెక్టే ఉంది. యాక్చువల్గా రెండింటి స్పెల్లింగ్ కరెక్టే ఉంది. యాక్చువల్ మనకు ఇక్కడ ఏదో చిన్నది ఉండాలి. సో మనకు ఇదన్న తీసుకోవచ్చు, ఇదన్న తీసుకోవచ్చు ఆన్సర్ కరెక్ట్లీ స్పెల్ టు వర్డ్ అంటే. ఓకేనా? బట్ మనకు ఇందులో ఏదో ఒకటి దీంట్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆప్షన్ డి అని చూసుకోండి. ఓకేనా? మిరాకిల్స్ అనమాట. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు 44th క్వశ్చన్, 44th క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినోనిమ్ ఏంటో అడుగుతుండమ్మ. ఆ వర్డ్ ఏంటి మనకు? జెలస్. చూడండి ఇక్కడ జనరల్గా, సో జెలసీగా ఉండడం అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే అసూయగా ఉండడం అనమాట. అంటే మన దగ్గర ఉన్నది ఎవ్వరికి వెళ్ళకూడదు అని అసూయ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం అంటే జెలసీ అంటూ ఉంటాం. ఓకేనా? అది రైట్. మరి దానికి మీనింగ్ ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ ఎన్వియేడ్, దాన్ని మనం ఎన్వియస్ అని కూడా అనొచ్చు. జెలస్, నెక్స్ట్ ఎన్వియస్ అమ్మ. ఎన్వియస్ అన్న జెలస్ అన్న మీనింగ్ ఏంటంటే అసూయగా ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా? అసూయగా ఉండడం, రైట్? అంటే మన దగ్గర ఉన్నది ఎవ్వరికి వెళ్ళొద్దు, వేరే వాళ్ళు ఉన్న దగ్గర అంతా నాకే రావాలని అసూయ ఉంటుంది కదా, దాన్ని మనం జెలస్ ఎన్వియస్ అంటూ ఉంటాం. ఓకేనా? అది రైట్. ఇది ఇక్కడ మిగతా వర్డ్ చూడండి. ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్టెడ్ మనకు అక్కడ సినోనిమ్ అవుతుందా? కాదు. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ చూసుకోవాలి మనం ఇక్కడ, రైట్? బట్ ఇక్కడ మనకు సినోనిమ్ కాదు. ఇంట్రెస్టెడ్ అంటే ఏంటమ్మా? దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని ఇంట్రెస్టెడ్ అంటాం, రైట్? నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ హేట్రేడ్. హేట్రేడ్ అంట చూడండి. హేట్రేడ్కు జెలసీగా ఉన్న సంబంధం ఉందా? లేదు. ఓకేనా? అసూయగా ఫీల్ కావడం. ఓకే, ఇక్కడ మనకు డైరెక్ట్ మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హేట్రేడ్ అంటే ఏంటంటే అసూయగా అనమాట, అంటే డిస్లైక్. ఓకేనా? హేట్ చేయడం అనమాట. దాన్ని ఏమంటామంటే అవర్స్. యాంటీపతి, యాంటీపతి అన్న మీనింగ్ ఏంటమ్మా? డిస్లైక్ అని, డిస్లైక్ అంటూ ఉంటాం అది. ఓకేనా? డిస్లైక్ అంటే, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి, ఇక్కడ అడ్మైర్డ్ చెప్పండి. అడ్మైర్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అడ్మైర్డ్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే ప్రైజ్, పొగడం అనమాట. దాని ఇంకా మనం ఏమొచ్చు అంటే అడ్యులేట్ అని కూడా అనొచ్చు. అడ్మైర్, అడ్యులేట్, ప్రైజ్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మనకు అదే ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి. మిగతా వర్డ్స్ అన్ని రాసుకోండి. 45 చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినోనిమ్ ఏంటో అడుగుతుండు, రైట్? చూడండి ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండమ్మా? గైల్. చూడండి ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్. మనకి ఏమంటే చూడండి, జనరల్గా గైల్ అంటే మీనింగ్ ఏంటంటే గైల్ఫుల్, గైల్ అంటూ ఉంటాం. గైల్ఫుల్ అన్న, గైల్ అన్న మీనింగ్ ఏంటంటే కన్నింగ్ అని. దీన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే డిసీట్ఫుల్ అని కూడా అనొచ్చు. ఓకేనా? గైల్ఫుల్, ఓకేనా, కన్నింగ్, డిసీట్ఫుల్. దీన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే కన్నింగ్ అని కూడా అనొచ్చు. సారీ, కన్నింగ్ రాసాం కదా. దీన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే చూడండి క్రాఫ్టీ అని కూడా అనొచ్చు. క్రాఫ్టీ అన్న మనకు మీనింగ్ ఏంటంటే కన్నింగ్ పీపుల్ అని. క్రాఫ్టీ పీపుల్ అంటాం కదా, కన్నింగ్ పీపుల్ అంటూ ఉంటాం. వీళ్ళ మనం ఇంకా ఏమనొచ్చు అంటే ఆర్ట్ఫుల్ పీపుల్ అని కూడా అనొచ్చాము. ఆర్ట్ఫుల్ పీపుల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు సింపుల్గా ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది? కన్నింగ్ అని ఉందా లేదా? ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ, కన్నింగ్ ఇస్ ద ఆన్సర్. కన్నింగ్ పీపుల్ అనమాట గైల్ పీపుల్ అంటే, రైట్? నెక్స్ట్ మనకు కేర్ఫుల్. కేర్ఫుల్లీ అంటే మీనింగ్ ఏంటి? మెటిక్యులస్లీ అంటాం కదా, దాన్ని మనం కేర్ఫుల్లీ అంటాం. కాబట్టి కేర్ఫుల్ అంటే మెటిక్యులస్. గ్రీడీ అంటే ఏంటమ్మా? అత్యాశగా ఉండడం అనమాట. గ్రీడీ పీపుల్ అంటాం కదా, చాలా అత్యాశ ఉన్న పీపుల్ అనమాట గ్రీడీ పీపుల్ అని. ఓకేనా? అది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు. కేర్లెస్ అట. కేర్లెస్ అంటే ఏంటి? రెక్లెస్ అంటాం. కేర్లెస్ బిహేవియర్, రెక్లెస్ బిహేవియర్ అంటాం కదా, రైట్? ఎనీవే, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.
46. చూడండి ఇక్కడ 46 మీకు ఏంటంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం, అండర్లైన్డ్ ఇడియం అంటుండు. సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి అక్కడ అండర్లైన్ ఇడియం ఏంటో చూడమంటారు, రైట్? మీనింగ్ చూస్తాం. జార్జ్ అండ్ ఐ ఆర్ నైబర్స్ బట్ వీ డోంట్ సి ఐ టు ఐ విత్ ఈచ్ అదర్. ఇక్కడ మనకు సిఐ టు ఐ, జనరల్గా సిఐ టు ఐ అంటే ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూడమని. దాని మీనింగ్ ఇడియం, దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే ఒక అగ్రిమెంట్ తోటి ఉండడం అంటూ ఉంటాం. సిఐ టు ఐ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే టు బీ ఇన్ ఫుల్ అగ్రిమెంట్ అంటూ ఉంటాం. అగ్రిమెంట్లో ఉంటే దాన్ని సిఐ టు ఐ అంటాం. బట్ మనకు అప్పుడు లైక్ అంటామా లేదు, ఇంటరాక్ట్ అంటామా లేదు, ఫైట్ అంటామా, క్వారల్ అన్నాం కదా, ఏమంటాం చెప్పండి, అగ్రీ. ఏమంటుంది దాన్ని, అగ్రీ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ ఇది ఐ టు ఐ అని చూడండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కళ్ళలో కలిపి చూడడం అంటే అగ్రీ కావడం అని. ఫైట్ అంటే ఏంటమ్మా, క్వారల్, డిస్ప్యూట్, క్వారల్ అంటాం కదా, అది మనకు ఫైట్ అంటే, రైట్? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి ఇక్కడ మనకు పోర్ట్రే, స్పెల్లింగ్ కరెక్టే ఉంది, ప్రొసీజర్, స్పెల్లింగ్ కరెక్టే ఉంది, సెపరేట్, స్పెల్లింగ్ కరెక్టే ఉంది. కానీ ఇక్కడ రిపిటేషన్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏమవుతుందంటే, చూడండి ఇక్కడ ఆర్ఈపిఈ టిఐటిఐఓఎన్ డబల్ఈ డబల్ ఐ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? డబల్ఈ డబల్ ఐ అనేది ఉండాలి. కాబట్టి దాన్ని ఏమంటామంటే రిపిటేషన్ అంటూ ఉంటాం. ఏమంటుంది దాన్ని, రిపిటేషన్ అంటాం. ఓకేనా? అయితే మనకు రిపిటేషన్ అంటే ఏంటమ్మా, మళ్ళీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ చెప్పడం అంటూ ఉంటాం, దాన్ని రిపిటేషన్ అంటాం. ప్రొసీజర్ అంటే ఏంటమ్మా, ప్రాసెస్. పోర్ట్రే అంటే ఏంటి, డ్రా చేయడం, పెయింట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా? పోర్ట్రే చేయడం అంటే డ్రా చేయడం, పెయింట్ చేయడం అంటాం, రైట్? నెక్స్ట్ మనకు సపరేట్. సపరేట్ అంటే సపరేట్ చేయడం ఏమంటాం చెప్పండి మనం, సెగ్రిగేట్ అంటాం. అంటే కట్ చేయడం అని, సపరేట్ చేయడం అంటే ఒక పార్ట్ నుంచి కట్ చేయడం అని. కాబట్టి సెపరేట్, సెగ్రిగేట్ అంటాం దాన్ని. ఓకేనా? సపరేట్ అంటాం, సెగ్రిగేట్ అంటూ ఉంటాం. ఓకేనా? సో మనకు ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్టే ఉంది, ఆప్షన్ బి కూడా కరెక్టే ఉంది, ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఉంది. స్పెల్లింగ్ ఇది మనకు రాంగ్ ఉంది, రిపిటేషన్ అనేది స్పెల్లింగ్ రాంగ్ ఉంది. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 48 చూడండి, ఇక్కడ 48 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ ఏదో అడుగుతుండు. వర్డ్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇంక్లూడ్. ఏమి ఇచ్చాడు మనకు వర్డ్, ఇంక్లూడ్ అని ఇచ్చాడు. ఇంక్లూడ్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్పండి, కలుపుకోవడం అంటాం, ఇంక్లూడ్ అంటాం. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా, ఇంక్లూడ్ చేయడం అంటే దాంట్లో కలుపుకోవడం. ఆపోజిట్ వర్డ్ ఏంటి, ఎక్స్క్లూడ్ అంటాం. ఇన్ అంటే గుర్తుపెట్టుకో, ఇన్ అంటే ఎప్పుడైనా సరే లోపల, ఎక్స్ అంటే బయట. కాబట్టి ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్ అని. ఇక మనకు ఎంబ్రాస్ అంటే ఏంటంటే జనరల్గా ప్రేజ్ చేసి, అడ్మైర్ చేసి అల్లుకోవడం అంటాం, అడ్మైర్ చేయడం అంటూ ఉంటాం, ఎంబ్రాస్డ్ అంటాం, రైట్? నెక్స్ట్ మనకి ఎంబాడిమెంట్ అంటే, ఎంబాడిమెంట్ అంటాం కదా, అంటే ఒక దాంట్లోకి బాడీ ప్రవేశించడం, అంటే దాంట్లోకి మనం తీసుకెళ్ళడం అని ఎంబాడిమెంట్ అంటాం. ఎలిమినేట్ అంటే ఏంటమ్మా, ఎక్స్క్లూడ్ చేయడం, రిమూవ్ చేయడం అంటాం, ఎలిమినేట్ చేయడం అని, రైట్? ఎంక్లోజ్ అన్న మనకు మీనింగ్ ఏంటంటే అసలు లోపల పెట్టుకోవడం, ఇంక్లూడ్ చేయడం అంటాం, ఎంక్లోజ్ అన్న. అయితే ఈ మూడు మనకి ఏంటి అంటే సినోనిమ్స్ లాగా ఉన్నాయి. ఇంక్లూడ్ అనే వర్డ్కి ఈ మూడు ఎలా ఉన్నాయి చెప్పండి, మనకు సినోనిమ్స్ లాగా ఉన్నాయి. మరి దానికి యాంటనిమ్ ఏమొస్తుంది మనకు, బయటికి పంపించడమే కదా, ఎక్స్క్లూడ్ చేయడమే కదా. ఒకటి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఇచ్చిన వాడికి సినోనిమ్ ఏంటో అడుగుతుండమ్మ. చూడండి మనకు వర్డ్ ఏమిచ్చాడు, ఫ్యూటిలిటీ. ఏమిచ్చిన వర్డ్ ఇక్కడ మనకు ఫ్యూటిలిటీ అనే వర్డ్ ఇచ్చింది, రైట్? చూడండి ఫ్యూటిలిటీ అంటే జనరల్గా సో మీనింగ్ ఏమొస్తుంది అంటే వర్త్. ఓకేనా? సో మనకు అక్కడ సో మనకు ఒకసారి చూడండి, క్వశ్చన్ ఏం అడుగుతుంది ఇక్కడ, సినోనిమ్ అడుగుతుండు. ఫ్యూటిలిటీ, మీరు ఫిటైల్ అనే వర్డ్ విన్నారా? ఫిటైల్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుందంటే వర్త్ లెస్. ఫిటైల్ సెర్చ్ అంటాం కదా, అంటే ఆ సెర్చ్ వల్ల ఎలాంటి వర్త్ ఉండదు అని, వర్త్ లెస్. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకా సో దాన్ని ఏమంటామంటే యూజ్లెస్ అంటూ ఉంటాం. సారీ, యూజ్లెస్, వర్త్ లెస్. నెక్స్ట్ వన్ యూజ్లెస్ అంటూ ఉంటాం. ఓకే, దాన్ని మనం ఫిటైల్ సెర్చ్ అంటూ ఉంటాం, రైట్? బట్ ఇక్కడ మనకు యూజ్లెస్నెస్, ఓకే, ఇన్సిగ్నిఫికెన్స్ అట, అంటే అనిపార్టెంట్ అని. ఇన్సిగ్నిఫికెన్స్ అన్న, అనిపార్టెన్స్ అన్న రెండు సేమ్ మీనింగ్. ఓకేనా? ఫిటైల్కి మనకు సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ తీసేద్దాం, రైట్? ఇర్రెలెవెన్స్ ఉంది, యూజ్లెస్నెస్ ఉందమ్మా. ఇర్రెలెవెన్స్ అంటే నాట్ రిలెవెంట్ అని,
దానికి సంబంధించింది కాదు అని, రైట్? అది మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే యూజ్ లెస్నెస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఐడియం. ఓకేనా, అండర్లైన్ చేసిన ఐడియంకు మీనింగ్ ఏంటో అడుగుతుంది, రైట్? ఇక్కడ మనకు హీ పుట్ అక్రాస్ హీజ్ ఐడియాస్ టు ద మినిస్టర్స్. చూడండి ఇక్కడ సెంటెన్స్ని మీనింగ్ బట్టి ఇది ఐడియం యొక్క మీనింగ్ అర్థం చేసుకోవచ్చు మనం. అతని యొక్క ఐడియాస్ మినిస్టర్కు, ఐడియాస్ని ఏం చేస్తాం, మన ఐడియాస్ని మనం మినిస్టర్కు ఏం చేస్తాం, వాళ్ళకి చూపిస్తాం చెప్పడం అంటాం కదా. మరి అప్పుడు ఇక్కడ ఆప్షన్ చెక్ చేద్దాం. హీ మేడ్ అవైలబుల్, హీ ఎఫెక్టివ్లీ కన్వేయిడ్, హీ స్ట్రాంగ్లీ ఎక్స్ప్రెస్డ్, హీ లేడ్ అసైడ్. అయితే పుట్ అక్రాస్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎఫెక్టివ్గా వాళ్ళకు తెలియజేయడం అనమాట, ఎఫెక్టివ్గా వాళ్ళకు కన్వే చేయడం అనమాట. దాని ఏమంటామంటే పుట్ అక్రాస్ అంటాం. సో మనకు హీ ఎఫెక్టివ్లీ కన్వేయిడ్ హీజ్ ఐడియాస్ టు ద మినిస్టర్ అంటాం. పుట్ అక్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫెక్టివ్గా కన్వే చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం అని సింపుల్గా. ఓకేనా, బట్ మనకు ఆప్షన్ బి స్ట్రాంగ్లీ ఎక్స్ప్రెస్డ్ కాదు, ఎఫెక్టివ్గా కన్వే చేయడం. 51 చూడండి ఇక్కడ. 51 మీకు ఏంటంటే చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది. షీఈస్ డాష్ ఆఫ్ లిజర్డ్స్. ఇక్కడ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉందా మా ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉంది. మరి ఆఫ్ అనే ప్రిపోజిషన్ దేనితోటి సెట్ అయితే అది మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఫియర్ఫుల్, అఫ్రైడ్, ఓకేనా, ఫ్రిటర్న్డ్, నెక్స్ట్ మనకు టెరిఫైడ్, అన్నిటి మీనింగ్ సేమే. ఫియర్ఫుల్ అన్న భయం, ఓకేనా, అఫ్రైడ్ అన్న భయమే, ఫ్రిటర్న్డ్ అన్న భయమే, టెరిఫైడ్ అన్న భయమే. ఇక మీరు ఇక్కడ పెట్రిఫైడ్, పెట్రిఫైడ్ అనే వర్డ్ కూడా ఉంటుంది, ఇది కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువ. ప్యానిక్, మొత్తం భయానికి సంబంధించిన వర్డ్స్ అన్నమాట. దీన్ని మనం టిమిడ్ అంటూ ఉంటాం, టిమోరస్ అని కూడా అంటాం, టిమిడ్, టిమోరస్ అంటాం. ఇవన్నీ మనకి ఏంటంటే భయానికి సంబంధించిన వర్డ్స్, రైట్? అయితే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి దేనితోటి మనకు ఆఫ్ అనే ప్రిపోజిషన్ సెట్ అవుతుందో ఆ వర్డ్ ఇక్కడ ఫిల్ చేయాలి, రైట్? మరి ఇప్పుడు మనకు ఫియర్ఫుల్ ఆఫ్ అంటామా, లేదు, ఫ్రిటర్న్డ్ ఆఫ్ అనకూడదు, టెరిఫైడ్ ఆఫ్ అనకూడదు, అఫ్రైడ్ ఆఫ్ మాత్రమే అనాలి. ఓకేనా, ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది మీకు. ఓకే, సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాను ఇక్కడ. ఓకేనా, అఫ్రైడ్ ఆఫ్ అంటూ ఉంటాం. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 52. హిస్ పాత్ వాజ్ బెసెట్ డాన్స్ డిఫికల్టీస్. ఇక్కడ మనకి ఏంటమ్మా, మళ్ళీ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. సో బెసెట్ తోటి మనకు, బెసెట్ అంటే ఏంటంటే ఫిల్డ్ విత్, ఓకేనా, పాతనే మొత్తం వాటితో ఫిల్ అయింది అని. మరి బెసెట్ తోటి మనకి ఎప్పుడైనా సరే ఏ ప్రిపోజిషన్ వస్తుంది అంటే డైరెక్ట్గా విత్ అనే ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. బెసెట్ బై అనకూడదు, బెసెట్ ఆఫ్ అనకూడదు, బెసెట్ ఫ్రమ్ అనకూడదు, బెసెట్ విత్, ఫిల్డ్ విత్ అని. బెసెట్ అంటే మీనింగ్ ఏంటి, ఫిల్డ్ అంటూ ఉంటాం అది. ఓకేనా, బట్ మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 53. ద ప్లాన్ ఈజ్ వర్త్ కన్సిడరింగ్. ప్లాన్ అనేది చాలా వర్త్ కన్సిడర్ చేయడానికి. థింక్ ఇట్ డాష్ కేర్ఫుల్లీ. థింక్ ఇట్ డాష్ కేర్ఫుల్లీ అట, కేర్ఫుల్గా థింక్ చేయమంటుండు. ఇంకా మనకు థింక్ ఇట్ ఆఫ్ కేర్ఫుల్లీ, థింక్ ఇట్ ఆన్ కేర్ఫుల్లీ, థింక్ ఇట్ ఆఫ్, థింక్ ఇట్ ఓవర్. సో ప్లీజ్ థింక్ ఓవర్ ద ఇష్యూ అంటాం కదా. ఓకేనా, ఇక్కడ మనకు ప్రిపోజిషన్ ఏమొస్తుంది అంటే థింక్ ఓవర్ అండి. ఓకేనా, థింక్ ఇట్ ఓవర్ కేర్ఫుల్లీ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇది అని మనకు ఆన్సర్ అయిపోతుందమ్మ. నెక్స్ట్ 54th క్వశ్చన్. చూడండి ఇక్కడ 54th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో సబ్స్టిట్యూట్ చేయమంటుండు. ఓకేనా, అండర్లైన్ సెగ్మెంట్ ఉంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేయమంటుండు. ఇచ్చిన సెంటెన్స్ ఒకవేళ రైటే ఉంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆన్సర్. ఓకేనా, మరి అప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు అండర్లైన్ ఏం చేసుకోండి అంటే ఇక్కడ వరకు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదవండి ఒకసారి సెంటెన్స్. హ్యావ్ యూ గాట్ గుడ్ టీచర్స్ వెన్ యూ వర్ ఎట్ స్కూల్, రైట్? ఇక్కడ ఏమంటుందంటే నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మీకు మంచి టీచర్స్ ఉన్నారా అని, స్కూల్లో ఉన్నప్పుడు. ఓకేనా, ఒకసారి జాగ్రత్త చూడండి. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు అనేది ఎప్పుడు ఉంది, ఇది వెన్ యూ వర్ ఎట్ స్కూల్. వెన్ యూ వర్ ఎట్ స్కూల్ అంటే ఎప్పుడు, పాస్ట్లో. నువ్వు పాస్ట్లో స్కూల్లో ఉన్నప్పుడు నీకు మంచి టీచర్స్ ఉన్నారా అని. మరే నువ్వు పాస్ట్లో స్కూల్లో ఉన్నప్పుడు అనేది పాస్ట్లో ఉన్నప్పుడు, నీకు మంచి టీచర్స్ ఉన్నారా అనేది కూడా మనకు పాస్ట్లోనే ఉండాలి కదా. అప్పుడు మంచి టీచర్స్ ఉండేవారా అనాలి. పాస్ట్లో కాబట్టి హ్యావ్ అనేది ప్రెజెంట్ కాబట్టి ఆప్షన్ తీసేయచ్చు. పాస్ట్లోనే ఉండాలి. ఇక చూడండి, మూడు ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ సెంటెన్స్ పాస్ట్లో ఉండాలి కాబట్టి మనకు హ్యావ్ రాదు, హ్యాస్ రాదు. ఓకేనా, ఎందుకంటే హ్యావ్ హ్యాస్ రిలేటెడ్ టు ప్రజెంట్.
సింపుల్గా మనకు ఈ రెండు ఆప్షన్స్ పైన ఆన్సర్ వస్తుంది కదా. డిడ్ ఒకటే బాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఎందుకంటే ఈ మిగతా సెంటెన్స్ బట్టి ఆన్సర్ చేస్తున్నాం ఇక్కడ. వర్ అనేది ఉంది కాబట్టి పాస్ట్, టీచర్స్ ఉన్నది కూడా పాస్ట్ ఉన్నాయని చెప్పాలి. హ్యావ్ హ్యాస్ ఏంటి మనకు ప్రెజెంట్, కాబట్టి మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. 55. వి హ్యావ్ సో మెనీ టు డూ అండ్ సో లిటిల్ టైం. చూడండి ఇక్కడ, ఇక్కడ దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా మనకు ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అమ్మా. వీ హ్యావ్ సో మెనీ టు డూ, ఓకేనా, మనకు చాలా ఉన్నాయి చేస్తానికి అని. మరి ఇప్పుడు సో మెనీ టు డూ అంటామా, ఇక్కడ మనకు సో మెనీ, సో మచ్, నో ఇంప్రూవ్మెంట్, యాజ్ మచ్ అమ్మా. ఏమంటామంటే వీ హ్యావ్ సో మచ్ టు డూ, చేస్తానికి చాలా ఉంది అని, చేయడానికి చాలా ఉంది అని. అండ్ సో లిటిల్ టైం, ఇక్కడ లిటిల్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు అన్కౌంటబుల్ తోటి యూజ్ చేసినాం, ఇక్కడ కూడా మనం అన్కౌంటబుల్ తోటి యూజ్ చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ సో మచ్ టు డూ. సో మనకు మచ్ అనేది జనరల్గా చూడండి, మచ్ అనేది వేటికి యూజ్ చేసుకోవాలి అంటే అన్కౌంటబుల్కి యూజ్ చేసుకోవాలమ్మా. మినీ అనేది వేటికి యూజ్ చేసుకోవాలంటే కౌంటబుల్కి యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మినీ అనేది కౌంటబుల్కి యూజ్ చేసుకోవాలి, మచ్ అనేది అన్కౌంటబుల్కి యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ మెనీ అనేది మనకు అవసరం లేదు కదా, అది సచ్ మెనీ కూడా రాదు, ఓకేనా. సో మెనీ వస్తుంది, సచ్ మెనీ అయితే ఉండదు, కాబట్టి మనకి యాజ్ మచ్ కూడా కాదు. సో మనకు ఆన్సర్ అవసరం చెప్పండి ఆప్షన్ సి, సో మచ్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ చూడండి, ఇక్కడ క్లోజ్ టెస్ట్ చూడండి మనకు క్లోజ్ టెస్ట్. ఇక మీ జాగ్రత్త చూస్తే ఫస్ట్ సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఇది మొత్తం మీకు ఏంటంటే కాంటెక్స్ట్ బేస్ వల్ల క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం ఈ క్లోజ్ టెస్ట్లో, ఓకేనా. జాగ్రత్త చూడండి. ఇప్పుడు కమ్ అండ్ యు ఆర్ బర్న్ట్ బై ద మిడ్ డే సన్. బర్న్ట్ అంటే ఏంటమ్మా, కాలిపోతావు అని. అంటే మిడ్ డే సన్ అంటే ఏంటి, మధ్యాహ్నం చాలా సన్ అనేది ఉన్నప్పుడు చాలా హాట్గా ఉంటుంది కదా, హాట్గా ఉంటే అప్పుడు ఏమవుతాం మొత్తం మనకు బంట్ అయిపోతూ ఉంటాం, అంటే వేడెక్కిపోతూ ఉంటామని, ఓకేనా, వేడెక్కిపోతూ ఉంటాం అంటుంది, రైట్. ఇక మనకు నెక్స్ట్ ఇక్కడ మనకు వేడెక్కిపోతాం అనే సెంటెన్స్ ఉంది, రైట్. ద స్టామ్ అండ్ ద సిజిల్ ఈజ్ పర్టికులర్లీ డాష్. స్టామ్ అంటే ఏంటమ్మా, గాలులు ఫాస్ట్గా, ఓకేనా, విండ్ పవర్ తోటి వస్తాయి కదా గాలులు, వాటి మనం స్టామ్స్ అంటూ ఉంటాం. అప్పుడు స్టామ్ అండ్ సిజిల్ ఈజ్ పర్టికులర్లీ డాష్, పర్టికులర్లీ ట్రామాటిక్, పర్టికులర్లీ సల్ట్రీ, పర్టికులర్లీ ప్లీజెంట్, పర్టికులర్లీ ఫెంటాస్టిక్. చూడండి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఫుల్గా హీట్గా ఉండదు అంటారు, కాలిపోతున్నాం అంటారు. మరి ఇప్పుడు మనకు స్టామ్ అనేది కూడా ఎలా ఉండాలి, చాలా హీట్గా ఉండాలి. ఇక్కడ మనకు మీనింగ్ తెలిసి ఆన్సర్ వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే సల్ట్రీ అంటే ఏంటంటే చాలా హీట్గా హాట్గా ఉండడం అంటాం, బాగా వేడి ఉండడం అన్నమాట, ఓకేనా, చాలా హాట్గా ఉండడం అంటాం, రైట్. ట్రామాటిక్ అంటే ఏంటి చూడండి ఇక్కడ, ట్రామాటిక్ అంటే జనరల్గా సో మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే దీన్ని బాగా డిస్టర్బింగ్ అంటూ ఉంటాం, దీని మనము డిస్ట్రెస్సింగ్ అని కూడా అనొచ్చు. డిస్టర్బింగ్, డిస్ట్రెస్సింగ్ అంటాం, అది మనకు ట్రామాటిక్ అంటే. సల్ట్రీ అంటే ఏంటమ్మా, హార్ట్. ప్లీజెంట్ అంటే గుడ్ అని, ఫెంటాస్టిక్ అన్నా గుడ్ అని. ఇక్కడ మనకు ఆ స్టామ్ ఎలా ఉండాలి, నెగిటివ్ ఉండాలా పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలి, ఎందుకంటే బాగా హార్ట్గా ఉంది కాబట్టి. ఈ రెండు పాజిటివ్ వర్డ్స్ కాబట్టి ఈ రెండు వర్డ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఫెంటాస్టిక్ అనేది పాజిటివ్ వర్డ్ కదా, ప్లీజెంట్ అంటే గుడ్, మంచిగా ఉంటే ప్లీజెంట్ అంటాం, ప్లీజెంట్ ఉంటుంది అన్ప్లీజెంట్ ఉంటుంది, మంచిగా ఉంటే ప్లీజెంట్, ప్లీజెంట్ స్మెల్ అంటాం కదా గుడ్ స్మెల్ అని, అన్ప్లీజెంట్ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అని. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ట్రామాటిక్ అనేది మనకు వచ్చే ఛాయిస్ ఉందా, డిస్టర్బింగ్ డిస్ట్రెసింగ్ అంటే లేదు, ఇక్కడ ప్రాపర్ వర్డ్ ఏమొస్తుందంటే సల్ట్రీ, ఓకే. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి అమ్మా. చూడండి ఇక్కడ, దో ఇట్ ఈస్ హాట్ అండ్ మగ్గి, అంటే చాలా హాట్గా ఉన్నప్పటికీ, దట్ డస్ నాట్ డాష్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. చూడండి, హాట్గా ఉన్నప్పటికీ దట్ డస్ నాట్ డాష్ ద పీపుల్ ఫ్రమ్ కమింగ్ అవుట్, అంటే ఫ్రమ్ అని ఉంది ఇక్కడ, అయినా సరే అది పీపుల్ని ఆపదు అని, ఓకేనా. అంటే హాట్గా ఉన్నప్పటికీ పీపుల్ అనే వాళ్ళు ఆగరు అని, బయటకు వస్తూనే ఉంటారు అని, కమింగ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ అంటాం, రైట్. మరి మనకు ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే డస్ నాట్ అన్నాడు కాబట్టి కంపల్సరీ ఇక్కడ V1 రావాలి, అన్ని మనకు V1సే ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్లో మనం ఏం చేయలేము, V1సే ఉన్నాయి. అపోజ్ ఉంది, డినై ఉంది, ప్రివెంట్ ఉంది, రిజెక్ట్ ఉంది. చెప్పండి అమ్మా, ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఏ వర్డ్కి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. మీనింగ్ సేమే
కానీ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ దేనికి ప్రాపర్గా ఉంటుంది అనుకుంటే, ఇక్కడ అపోజ్ ఫ్రమ్, డినై ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, రిజెక్ట్ ఫ్రమ్. మనకు ప్రివెంట్ తోటి ఫ్రమ్ తీసుకోవచ్చు, ఓకేనా? సో మనకు అబ్సెంట్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, రిఫ్రైన్ ఫ్రమ్, అబ్స్టైన్ ఫ్రమ్ అంటాం కదా. సో ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది మీకు, ఓకేనా? సో ప్రివెంట్ వచ్చినప్పుడు మనకు ఫ్రమ్ వస్తుంది, అన్ని ఆపడమే. కానీ ఇక్కడ మనకు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ సపరేట్ ఉంది కాబట్టి ఈ బ్లాంక్లో మనం యూజ్ చేసుకోవచ్చు చెప్పండి, ప్రివెంట్ ఫ్రమ్ అని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఓకేనా? సో కమింగ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ టు డాన్స్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్స్, టు బైకాటా, టు మూటా, టు హెరాల్డా, టు ఇన్వైటా. చెప్పండి, ఫెస్టివల్స్ని ఇన్వైట్ చేయడం అంటామా? లేదు, పీపుల్ని ఇన్వైట్ చేస్తారు ఫెస్టివల్స్కి, ఓకేనా? హెరాల్డ్ మూట్, మూట్ అంటే ఏంటమ్మా? జనరల్గా డిబేట్ చేయడం. టు డిబేట్ ద ఫెస్టివల్స్ అంటామా? లేదు, తీసేయండి ఆప్షన్. టు బైకాట్ ద ఫెస్టివల్స్, చూడండి ఇప్పుడు అది ఆపలేదు అని, పీపుల్ బయటికి రావడం, బయటికి రాకుండా ఉండడం, పీపుల్ ఫెస్టివల్ని చేసి, ఇప్పుడు ఎంత ఎండ ఉన్నా సరే ఫెస్టివల్ చేసుకుంటూనే ఉంటారు. బట్ ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, ఆ ఎండ ఎంత ఉన్నా సరే పీపుల్ని అస్సలు మనం ఆపలేము, వాళ్ళు పండగలు చేసుకోవడం అనేది మనం అస్సలు ఆపలేము అని. బట్ ఇక్కడ బైకాట్ ఫెస్టివల్స్ అంటే, బైకాట్ ఫెస్టివల్స్ అంటే ఏంటి? వాళ్ళు ఆపడం అనమాట ఫెస్టివల్స్ని, అది మనకు కాదు, రైట్? మనకు టు హెరాల్డ్, ఓకేనా? హెరాల్డ్ అంటే వాటిని చేసుకోవడం అని, సిగ్నల్డ్, ఓకేనా? అప్రోచ్లు అంటే ఉంటాం, ఓకేనా? అవి అయ్యేలాగా చేసుకోవడం. కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఆ ఫెస్టివల్స్ని చేసుకుంటారు, బయటికి వస్తారు, దాన్ని ఆపలేము అని, ఎంత ఎండ ఉన్నా సరే. అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. అండ్ ఇట్ మస్ట్ బి షాపింగ్ టైమ్ ఆల్సో, అది షాపింగ్ టైం కూడా అట. కలర్ఫుల్లీ డెకరేటెడ్ షోరూమ్స్ ఆర్ డాష్ ద పాసర్ బై. ఎండ కొడుతుంది కాబట్టి చాలా షాపింగ్ టైం అనమాట, చాలా ఎండ ఉన్నప్పుడు అన్ని మెరుస్తూ ఉంటాయి, మంచిగా క్లియర్గా అనిపిస్తూ ఉంటాయి, రైట్? ఇప్పుడు మనకు ఇక్కడ షోరూమ్స్, ఓకేనా? షోరూమ్స్ ఆర్ డాష్ ద పాసర్ బై. షోరూమ్స్ పాసర్ బైని ఏం చేస్తాయి? పాసర్ బై అంటే ఎవరు? నడుచుకుంటూ వెళ్ళేవాడు రోడ్డు మీద, ఓకేనా? నడుచుకుంటూ వెళ్ళేవారు, జనరల్గా నడుచుకుంటూ వెళ్ళేవాడు ఏమంటే పాసర్ బై అంటాం. దానికి ప్లూరల్ ఏమొస్తుంది? పార్సర్స్ బై అంటాం, రైట్? మరి ఇప్పుడు ఆ షోరూమ్స్ ఏం చేస్తాయమ్మా? వాళ్ళని డ్రాయింగ్ చేస్తాయా, ఫ్యాసినేటింగ్ చేస్తాయా, పర్సూయింగ్ చేస్తాయా, ఎగ్జోటింగ్ చేస్తాయా? చెప్పండి. ఇప్పుడు అది మంచి టైం షాపింగ్ చూసుకోవడానికి, కాబట్టి అది అవి ఏం చేస్తాయంటే, అప్పుడు జనరల్గా సింపుల్గా అందరినీ అట్రాక్ట్ చేస్తాయి, అందరినీ కొనుక్కొని చెప్పేసి ఎంకరేజ్ చేస్తాయి. కాబట్టి అప్పుడు మనకు డ్రాయింగ్ అనలేము, ఫ్యాసినేటింగ్ అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండడం. ఇక మనకు పర్సూయింగ్ అంటే ఏంటమ్మా? మోటివేటింగ్ అని. అయితే కానీ ఇక్కడ మనకు ఎగ్జోటింగ్ అనే వర్డ్ ఉంది చూడండి. ఈ మూడు వర్డ్స్లో మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే ఎగ్జోటింగ్ తీసుకోవచ్చాం. ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే డీప్గా ఎంకరేజ్ చేస్తాయి, వచ్చి కొనండి అని చెప్పేసి. కాబట్టి సో డీప్లీ ఎంకరేజింగ్ అంటే మనం అక్కడ ఎగ్జోటింగ్, ప్రాపర్ వర్డ్ ఎగ్జోటింగ్ అని తీసుకోవచ్చాము. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఓకేనా? అది నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్లో హెయిర్ డౌన్, ఓకేనా? ద పాసర్ బై టు లెట్ హిస్ హెయిర్ డౌన్, అంటే హెయిర్ డౌన్ అంటే వచ్చేస్తారు లోపలికి, స్ప్లర్జ్ అండ్ టేక్ ఏ డాష్ ఆఫ్ గిఫ్ట్స్, టేక్ ఏ టోకెన్ ఆఫ్, టేక్ ఏ లిస్ట్ ఆఫ్, టేక్ ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్, టేక్ ఏ ప్లేస్మెంట్ ఆఫ్. ఏమంటే చెప్పండి, బ్యాగ్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ అంటాం. ఇది మనకు కలెక్టివ్ ఉన్నాం గిఫ్ట్స్, బ్యాగ్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ అంటే బ్యాగ్ నిండా గిఫ్ట్స్ అనమాట. ప్లేస్మెంట్ ఆఫ్ అనకూడదు, ఓకేనా? లిస్ట్ ఆఫ్ గిఫ్ట్స్ అంటామా? లేదు, తీసుకుంటారు వాళ్ళు, బ్యాగ్ నింపుకుంటారు అనమాట. కాబట్టి టోకెన్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా అనకూడదు, రైట్? బ్యాగ్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ అంటూ ఉంటాం. అది మనకు ఆన్సర్ అవుతుందమ్మా. అర్థమైంది కదా ఇది? సో ఇది మీకు ఏంటంటే టోటల్గా 11th మార్క్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటాం, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.